రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది సూరత్ సెషన్ కోర్ట్. తదుపరి విచారణ పరువు నష్టం కేసులో మెట్రోపాలిటన్ కోర్ట్ తనకు రెండేళ్ల జైలు శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టులో అపీల్ చేశారు. రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది సూరత్ సెషన్స్ కోర్ట్. పరువు నష్టం కేసులో మెట్రోపాలిటన్ కోర్టు తనకు రెండేళ్ల జైలు శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టులో అపీల్ చేశారు. రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది సూరత్ సెషన్స్ కోర్ట్. పరువు నష్టం కేసులో మెట్రోపాలిటన్ కోర్టు తనకు రెండేళ్ల జైలు శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టులో అపీల్ చేశారు. దీంతో సూరత్ సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, రాహుల్ గాంధీ సంబంధించి డిఫమేషన్ కేసులో ముఖ్యంగా తనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఈ రోజు సూరత్ కోర్టులో ఆయన అప్పీల్ అనేది కూడా చేయడం జరిగింది. ఒక పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే విధించడంతో పాటు ఆ సెషన్ కోర్టులో పూర్తి స్థాయిలో విచారణ జరిపి తీర్పు వచ్చేంత వరకు కూడా తన మధ్యంతర స్టే అనేది కూడా విధించాలని కోరుతూ ఆయన అప్పీల్ అనేది కూడా చేయడం జరిగింది. దాంతోపాటు బెయిల్ పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. అయితే బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఏప్రిల్ 13 వరకు రాహుల్ గాంధీకి బెయిల్ అనేది కూడా మంజూరు చేశారు. కానీ మధ్యంతర స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించినట్టుగా ప్రస్తుతానికి అయితే సమాచారం అంతా ఉంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏప్రిల్ 13 ఈ రాహుల్ గాంధీ దాఖలు చేసినటువంటి పిటిషన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అనేది ఏప్రిల్ 13 జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు తనకు కొంత ఊరట వస్తుంది. దానికి సంబంధించి ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి స్టే వస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ వెంట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే ప్రియాంక గాంధీ వాద్రా వీరందరూ కూడా సూరత్ కు సంబంధించి సెషన్ కోర్టులోకి వెళ్ళారు. ఈ రోజు సెషన్ కోర్టుకు సంబంధించి ఆయన అప్పీల్ చేసేటువంటి సమయంలో కూడా రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఇద్దరు కూడా సెషన్ కోర్టు లోపలికి కూడా వెళ్ళారు. దానికి సంబంధించి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా పెట్టుకున్నారు. మధ్యంతర బెయిల్ వస్తే తనకు సంబంధించి లోక్సభ సభ్యత్వానికి సంబంధించి అనర్హత బయట ఏదైతే వేశారో దాని నుంచి ఉపశమనం వస్తుంది. గతంలో ఎలాంటి కేసుకు సంబంధించి కూడా ఒక నిర్ణయం అనేది కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు దీనికి లక్షద్వీప్ సంబంధించిన ఎంపీ విషయంలో కూడా ఇలాగే అనర్హత బయట వేయడము, దానికి సంబంధించి ఆయన సెక్రటేరియట్ లోక్సభ సెక్రటేరియట్ స్పందించి ఆయన దాఖలు చేసినా కూడా వారు స్పందించకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళి తను ఉపశమనం అనేది కూడా పొందారు. కానీ రాహుల్ గాంధీ విషయంలో కూడా దాదాపు అలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందని భావించారు. కానీ ఆయన పూర్తి స్థాయిలో ఊరట అయితే ప్రస్తుతానికి అయితే లభించలేదు. కేవలం తన దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ కి సంబంధించి బెయిల్ మాత్రం ఏప్రిల్ 13 వరకు ఆయనకు సంబంధించిన బెయిల్ మంజూరు చేశారు. ఇక ఆ రోజే ఈ పిటిషన్ కు సంబంధించి రాహుల్ గాంధీకి సంబంధించి సెషన్ కోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ తో కూడా పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంది. కానీ పెద్ద సంఖ్యలో రాహుల్ గాంధీ వెంట ఈ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు వెళ్ళడం పట్ల బీజేపీకి సంబంధించిన నాయకులు కొంత తీవ్ర విమర్శలు చేశారు. కానీ రాహుల్ గాంధీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా, కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఈ కేసుకు సంబంధించి సెషన్ కోర్టులో మాత్రం రాహుల్ గాంధీకి ప్రస్తుతానికైతే ఊరట అయితే లభించలేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. స్వేచ్ఛ రైట్ మదార్.
Rahul Gandhiki bail manjuru chesindi Surat Sessions Court paru nashtam kesulo Metropolitan Court tanaku rendele jail siksha vidinchadanni saval chestu Rahul Gandhi Sessions Court lo appeal chesaru deento Surat Sessions Court Rahul Gandhiki bail manjuru chesindi